మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకం వందనమా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనుచు నామ తండ్రి. మా యొక్క కుటుంబ ప్రార్థనలో ప్రభువ మీరే మాకు పరిశుద్ధాత్మ దయచేయండి. మరి మా కుటుంబము బలపడడానికి అలాగే ఇతరులకు మాదిరిగా బ్రతకడానికి సాయం చేయమని క్రీస్తునామంలో అడిగి పెడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనము ధ్యానం చేసుకోవలసినటువంటి వచనం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, అంటే పాతకాలంలో, అంటే అనాది ఆ కాలంలో, ఓల్డ్ ఏజ్ హిస్టరీలో మేబీ అక్కడ ఎక్కువగా ఆటలు, ఎస్పెషల్గా రన్నింగ్ కాంపిటీషన్స్ లైక్ ఒలింపిక్స్ లాగా అక్కడ జరుగుతూ ఉండేవి అని నేను విన్నాను. సో అందుకనే ఆ యొక్క ఉదాహరణ తీసుకొని ఇప్పుడు మనం అందరము దేవుణ్ణిలో ఉన్నాం కదా. దేవుణ్ణిలో ఉన్నటువంటి మనమందరము ఒక గురి అనేది మనకు ఉంటుంది. అంటే సహజంగా మనుషులు ఏ పని చేసినా కూడా ఒక గురి ఉంటుంది, ఒక ఆలోచన ఒకటి ఉంటుంది. ఏ బేస్ ఆలోచన లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు బిజినెస్ చేస్తున్నారంటే నాకు ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఆదాయం రావాలి, ఇంత గొప్పగా నేను ఎదగాలని ఒక బేస్ గోల్ ఏమ్ అనేది వాళ్ళకు ఉంటుంది, ఒక విజన్ అనేది వాళ్ళకు ఉంటుంది. విజన్ లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరు. కొంతమంది యవనస్తులైనా లేక ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు, లేదు నేను ఒక 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నా స్టడీస్ నేను పూర్తి చేసుకోవాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ లిమిట్ ఆర్ ఏజ్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ గోల్స్. అలాగే ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కూడా ఈ సంఘంలో లేకపోతే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చెబుతున్నాడు అంటే, మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు మీ అందరికీ? మన ఏరియాలో, మన ఈ యొక్క ప్రాంతంలో రన్నింగ్ రేస్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తారు, మీరు చూశారు కూడా, రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు అందులో 10 మంది కానీ లేకపోతే 50 మంది కానీ పాల్గొన్నప్పుడు ఆ రన్నింగ్ రేస్లో ఎంతమంది పాల్గొన్నా కూడా అది 400 మీటర్స్ అయినా, 1000 మీటర్స్ అయినా, 2 కిలోమీటర్స్ అయినా, 5 కిలోమీటర్స్ అయినా కూడా ఎంతమంది ఉన్నా కూడా అందులో బహుమానం ఒక్కడికే కదా దక్కేది. అంటే అంతమంది ప్రయాణం వృధానా? కాదు. అంతమంది వేస్టా పాల్గొనడం? ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళందరూ పాల్గొనకూడదా? ఒక్కడే పాల్గొనాలా? ఎవడైతే లేకపోతే ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో వచ్చారో, ఫస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో వచ్చారో వాళ్ళు మాత్రమే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు మాత్రమే పాల్గొనాలా? మిగతా 10 మంది, మిగతా 8 మంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పాల్గొనకూడదు ఆ రన్నింగ్ రేస్లో? అంటే అలా కాదు. ఎవరు ఒక్కరికే అది ఫస్ట్ మార్క్ వచ్చినా, ఫస్ట్ ప్లేస్ వచ్చినా, ఫస్ట్ అవార్డు వచ్చినా, గెలుపొందినా కూడా ఏమంటున్నాడు ఇక్కడ, పరుగు పందమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడికే కదా బహుమానం వచ్చేది. అది మీకు తెలుసు. అయితే మిగతా వారందరూ ఇంకా నెక్స్ట్ టైం నుంచి పాల్గొనకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు కూడా అదే ఫస్ట్ ప్రైజ్ కావాలి. ఎవరైతే పొందుకున్నారో, పొందుకోబోతారో, వాడికంటే ముందుగా నేను పరిగెత్తాలి, నేను కూడా ఒక బహుమానం గెలుచుకోవాలనే ఒక రన్నింగ్ రేస్లో ఆ పరిగెత్తుతున్నప్పుడు ఆ ఆలోచనతో పరిగెత్తాలి. ఆ ఆలోచన లేకుండా పరిగెత్తినాం అనుకో, ముందు వెళ్ళినప్పుడు ముందు వెళ్తాడు, మనం బ్యాక్వర్డ్లో ఉంటాం, వెనకాల ఎక్కడో ఉండిపోతాం. అదే ఆలోచన, నేను కూడా ఉండాలి, నేను కూడా ఫస్ట్ ప్లేస్లో రావాలి, నాకే రావాలి ఆ బహుమతి, నాకు కూడా రావాలి అన్న ఆలోచనతో పరిగెడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ స్పీడ్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. అంటే అదే ఫోకస్ మీద, అదే ఏకాగ్రతతో, అదే ఒక ఆలోచనతో మనము రన్నింగ్ రేస్లో పాల్గొనగలుగుతాం. మీరు బహుమానం పొందుకోవాలన్న ఆలోచనతో మీరు పరిగెత్తాలి, పొందినట్లుగా పరిగెత్తాలి. ఎందుకనంటే అసలు
దేవుని యొక్క ఆలోచనకు దేవుని యొక్క మాటలకు దీనికి ఏంటనంటే, ఇదిగో క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావు నేనున్నాను. ఈరోజు ప్రపంచంలో దాదాపు 400 కోట్ల మంది మెజారిటీ పీపుల్ క్రైస్తవులే ఉన్నారు. మరి ఇంతమంది క్రైస్తవులు ఉంటే వీరందరూ పరుగు పందెంలో ఉన్నారా? ఏంటి పరుగు పందెము? మనకేం పరుగు పందెము? మనమేం గెలుచుకోవాలనిగా మనం ఆలోచన చేస్తే మనకు పరలోక రాజ్యం ఉంది. దాని కొరకు మనం పరిగెత్తాలి. దాని కొరకు మనము ఇదిగో ప్రయాసపడాలి, సిద్ధపడాలి. ఎందుకనంటే ఒకవేళ మీరు ఎందుకు అసలు ఎందుకు ఎందుకు ఈ జీవితం అంతా ఈ పరలోక రాజ్యం ఏంటి, ఈ స్వర్గం ఏంటి, లేకపోతే ఈ మాటలను ఎందుకు, ఈ పూజలు పురస్కారాలు ఈ ప్రార్థనలు ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, ఈరోజు కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి మనం కూడా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాలి. అయితే వాళ్ళు మనకంటే ముందు పోయారు, మనం లేటుగా పోవచ్చు, మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు, కానీ నువ్వు పోయే ముందు సిద్ధపడిపోతున్నావా? అవునా కదా. ఈరోజు మనం ఈ ఇంటికి వచ్చినాము, ఈ ఇంటికి రావడానికంటే ముందు మనం సిద్ధపడి ఇక్కడికి వచ్చినాం. ఈ సామాన్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఒక ప్లాన్తో పక్క అగ్రిమెంట్తో మనం ఇక్కడికి వచ్చిన ఉన్నాము. అంటే మనం రావడానికంటే ముందే మనం ఒక ఆలోచనతో వచ్చాము, మనం ఒక అగ్రిమెంట్ తీసుకున్నాము, ఇంకా నెక్స్ట్ 1 ఇయర్కి కూడా మేము ఇక్కడే ఉంటామన్న ఒక స్థిరమైన ఆలోచనతో మనం వచ్చాము. సో వీ డోంట్ హ్యావ్ టు వెకేట్ నౌ, ఎందుకంటే మనకు దగ్గర అగ్రిమెంట్ ఉంది, మనం సిద్ధపడొచ్చాము, ఒక ఆలోచనతో వచ్చాము. లైక్ వైజ్ నువ్వు వెళుతున్నావు, ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఆ రేస్లో ఉన్నావు. ఒక క్రైస్తవుడిగా ఆ పరుగు పందెంలో కనుక నీ ఉన్నట్టయితే, నీ గురి గనక దేవుడు అయితే, నీ గురి గనక క్రీస్తే అయితే, నీ గురి గనక పరలోక రాజ్యమే అయితే, యూ విల్ గెట్ క్రౌన్. నీకు ఆ కిరీటం అనేది దక్కుద్ది, ఆ పరలోక రాజ్యం అనేది దక్కించుకోవాలి మనం ఎలాగైనా. ఎందుకు అందరిలాగా మనం కూడా ఎంజాయ్ చేయకూడదు, అందరిలాగా మనం కూడా హ్యాపీగా మన జీవితాన్ని లావిష్గా గడపకూడదు అని అంటే, యు నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డూయింగ్ దాట్. కాబట్టి వీ అండర్స్టూడ్ దట్ దిస్ ఈజ్ ద రైట్ వే, దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. సో క్రైస్ట్ ఈజ్ ద వన్ హూ విల్ గివ్ అస్ ద హెవెన్. హీ విల్ గిఫ్ట్ అస్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద రన్నింగ్. ఈ రేస్లో, ఈ యొక్క పరుగు పందెంలో మనం మొట్టమొదటిగా గెలిచినట్లయితే, మనం ఆ రేస్లో కనుక ఉన్నట్లయితే, దేవుడు మనల్ని చూసి ఎస్ బల నమ్మకమైనటువంటి నా యొక్క ప్రియ కుమారుడు కుమార్తె, నీవు పరుగు పందెంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడ్డావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు ఎక్కడ ఆయాసపడలేదు, పాపం చేయకుండా నువ్వు కంట్రోల్ చేసుకున్నావు, నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకున్నావు, నీ పరుగు పందెంలో నీకు కావలసిన తరబీతిని నువ్వు పొందుకున్నావు. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కాబట్టి ఇదిగో నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీకు నా కిరీటం ఇస్తున్నా, నీకు నేను నా బహుమతిని ఇస్తున్నా అంటాడు దేవుడు, నీకు ఇస్తాడు. సో ఎప్పుడు మనం ఈ పోయిన ఈ లోకం నుంచి మనము ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాం, ఆ బహుమతి మనం పొందుకుంటాం, ఆ స్వర్గాన్ని మనం ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాము. సో ఈ యొక్క వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, నీ సంఘంలో కావచ్చు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు, మనము ఒక పరుగు పందెంలో ఉన్నాము, మనము ఈ పోరాటంలో ఉన్నాము సాతానుతో, సాతాను యొక్క ఆలోచనలతో, పాపం యొక్క శోధనలతో మనం ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని పక్కకు నెట్టేసి ఆ పరుగు పందెంలో దూసుకొని పోతూ మన గోల్ వైపు, మన ఏం వైపు, ఆ పరలోక రాజ్యం వైపు, క్రీస్తుని చూస్తూ మనము క్రీస్తులాగా బ్రతుకుతూ మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఎలాగైనా మనం ఆ యొక్క బహుమతిని మనం పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ బహుమతి నాకు కావాలి, నాకు కావాలి అని అదే జీలుతో వాళ్ళు ఉండాలి, అదే జీలుతో మనము ముందుకు సాగాలి. అప్పుడే మనకు ఆత్మీయ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి కాంప్రమైజేషన్స్ లేకుండా, ఎటువంటి తప్పిదమ్ములు లేకుండా, ఎటువంటి పాపం మనకు చోటు చేయకుండా, పరిశుద్ధాత్మ సహాయంతో మనము సిద్ధపడుతూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఇదిగో మనము మన ఇంటిని, మనము మన జీవితాన్ని, మనం మన ఆత్మను మనం కాపాడుకోవడానికి మనం సిద్ధపడుతున్నట్టుగా అది అవుతుంది. అర్థమైందా? సో అలా మనం ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. క్రిస్టియన్గా కాకముందు జీవితం ఒకలాగుంటే, క్రిస్టియన్ అయిన తర్వాత ఒకలాగుండాలి మనం. క్రీస్తులు లేకముందు ఒకలాగుంటే, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒకలాగుండాలి. ఇంతకుముందు కూడా నువ్వు వేరే వాటి కొరకు పరిగెత్తావేమో, ఇప్పుడు మనం పరిగెత్తాల్సింది కేవలము దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని దగ్గరికి పోవాలన్న ఆలోచనతో దేవుని దగ్గరికి మనం పరిగెత్తాలి. అండర్స్టూడ్? సో లెట్స్ ప్రే. పర్లకు వందనమా దేవా, మీకు స్తోత్రములు తండ్రి.
మా యొక్క కుటుంబంలో మీరున్నారు తండ్రి, మాకు కావలసిన తండ్రి ఆత్మీయ జ్ఞానమును మాకు ఇస్తున్నారు. అలాగే మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచారు తండ్రి, మీకు వందనములు. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు వింటున్నారు, వారు కూడా వారి యొక్క ఇంటిలో వారి ఇంట్లో కుటుంబ ప్రార్థనలతో దేవుడు అయిన మిమ్మల్ని తండ్రి మహిమపరచడానికి ఘనపరచడానికి మాకు అవకాశం ఇవ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో బ్రతికినా చావైనా ఇదిగో తండ్రి కేవలం మిమ్మల్ని అంటి పెట్టుకోవడానికి, మీ మీద ఆధారపడి బ్రతకడానికి సాయం చేయమని. ఎటువంటి క్షణంలో కూడా తండ్రి మా పరుగుబద్ద మా ఆపకుండా మా పరుగులో మేము ఉంటూ తండ్రి సాతానుకు చోటు ఇవ్వకుండా తండ్రి పవిత్రంగా బ్రతకడానికి సాయం చేయమని, పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉండి నడిపించమని, ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికీ మీరే తోడుగా ఉండమని క్రీస్తునామములు అడిగి పెట్టుకుని వచ్చినాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు. సెలవు, మీరు కూడా మీ యొక్క కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. కుటుంబంలో మంచి ఐక్యత, మంచి సహవాసము, మంచి అండర్స్టాండింగ్, ప్రేమ అనురాగాలతో ఆప్యాయతలతో మీరు ఉండాలంటే, దేవునిలో నిలబడాలి, మన పిల్లలు కూడా మనలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకు కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. కాబట్టి మీరు కూడా ఇలాంటి కుటుంబ ప్రార్థనలు మీ ఇంట్లో కూడా పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను, మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. అంజూ.